Welcome back. BJP Telangana Adhyakshudu Bandi Sanjay Media to Matladutunnaru live chuddam. Kanisamu abhyarthulanu kharaa chesukune avakasam kuda maaku ivvali. Vaallu already mundastuga date lu telusu, valaku time telusu, anni telusu kabatti abhyarthulanu munde nirnayinchukunnaru. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 10,000 రూపాయలు పంచాల్సిన ప్లేస్లో వాళ్ళ కార్పొరేటర్లందరికీ 10,000 రూపాయల పేరుతోని వాళ్ళ ఇళ్ళలో ఆల్రెడీ డబ్బులు నింపెట్టుకున్నారు. ఆల్రెడీ ఎన్నికల్లో వంచడానికి బయటికి మాత్రం 10,000 రూపాయలు వరద ప్రాంతాల్లో ఉన్న సాయం అందించడానికి. కానీ నిజానికి లోపల జరిగింది మాత్రం కార్పొరేటర్లు ఎన్నికల్లో గెలవడానికి, అడ్డదారిలో గెలవడానికి వాళ్ళ ఇళ్ళలో పైసలు నిర్వహించే ప్రయత్నం చేశాను. మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎన్నికల ప్రకటన నోటిఫికేషన్ సంచాలి, పోలింగ్ అయ్యే వరకు కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా ముఖ్యమంత్రి చెప్పు చేతలు నడిచింది. మేము ఈవీఎంలు పెట్టమని చెప్పినాం. కోవిడ్ అని చెప్పి వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ, కొన్ని ప్రాంతాల్లో ఎంఏఎం పార్టీ బూత్లను క్యాప్చర్ చేశాను. ఈవీఎంలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తే దాన్ని భిన్నంగా బ్యాలెట్ పెట్టాను. బ్యాలెట్ ద్వారా కూడా గెలిచే ప్రయత్నం చేశాను, రిగ్గింగ్ చేసి బూత్లను క్యాప్చర్ చేసుకొని. చివరకు లాస్ట్కు స్వస్తిక్ వేయాల్సినటువంటి బ్యాలెట్లో కూడా పిన్ మార్క్ ఏ చిన్న మార్క్ చేసినా కూడా అనుమతించాలని చెప్పి ప్రత్యేకంగా సర్కిల్ ఇష్యూ చేయడం అర్ధరాత్రి. అది కూడా చివరికి దాన్ని భారతీయ జనతా వ్యతిరేకించింది. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏ విధంగా మొట్టికేసిందో ఒకసారి మీ అందరికి తెలిసిన విషయం. అయిన పరుగు తల్ల మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేద్దాం పనిచేశారు. మళ్ళా ప్రజలు తిరిగి పడతారని భయపడి మళ్ళా వెనుకడు వేయడం జరిగింది. ఓ ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అక్రమాలను అడుగడుగున్నా అడ్డుకుంటూ రావడం జరిగింది. మీకు తెలుసు చాలామంది కార్యకర్తల మీద లాఠీ చార్జు, దాడులు, ఆసుపత్రి పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఇవన్నీ ఒకటి అయితే మా కేంద్ర నాయకత్వము మాకు ఎప్పుడు సహకరించడము, అనేక మంది నాయకులు భాగ్యనగరం రావడము, దీనికి ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని ఈ ఎన్నికల సందర్భంగా ఒక ఇన్ఛార్జ్గా నియమించినప్పుడే మాకు భరోసా వచ్చింది. ప్లస్ తెలంగాణ ప్రజలు కూడా ఆత్మస్థైర్యం చేసి కేంద్ర నాయకత్వము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద, అవినీతి మీద, కుటుంబ పాలన మీద దృష్టి సారించిన విషయం ఒక సంకేతం వాళ్ళ తెలంగాణ సమాజంలో కూడా రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించడం, ఇవాళ ఛార్జ్షీటు నవంబర్ 22 రోజున టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు వాళ్ళు విడుదల చేయడము, నవంబర్ 23 మా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గారు చేంజ్ హైదరాబాద్ ఉద్యమాన్ని ప్రారంభించారు, సంతకాల సేకరణ, దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో సమావేశం జరగడం, నెక్స్ట్ డే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి పోరుగట్టినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో అమరవీరులకు నివాళులర్పించడం, అక్కడ విద్యార్థులను కలిసి ఉందాం, కలిసి సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఆలోచనతో ఉస్మాన్ యూనివర్సిటీ వేయ ప్రయత్నం చేస్తే అక్కడ కూడా వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం. నిజంగా ఈ తోపులాటలో తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి విట్టల్ గారికి కాల్ ఫ్రాక్చర్ అయింది, చాలామంది కార్యకర్తలకు గాయాలైనవి. కనీసం ఒక జాతీయ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయడానికి కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుతున్నట్టే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 20 కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, ముఖ్యమంత్రి యొక్క వైఫల్యాలను, రోహింగ్యాల విషయంలో కూడా ఏ విధంగా మనం ముందు పోతున్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. నవంబర్ 20 మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి
వనజీ శ్రీనివాసన్ గారు వివిధ మహిళా సంఘాలతో సమావేశం ఏర్పడము, తమిళ సంఘాలతో సమావేశాలు ఏర్పడము, వివిధ డివిజన్లలో రోడ్ షో నిర్వహించడము, నవంబర్ 20న మొత్తం అన్ని మోర్చాలు, మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా, మైనార్టీ మోర్చా, అన్ని మోర్చాలు కూడా దాదాపు 2000 ప్రాంతాల్లో 500,000 మందికి మేనిఫెస్టో, దాంతోపాటు ఛార్జ్షీట్ పత్రాలను కూడా దాదాపు 500,000 మందికి ఇవ్వడం జరిగింది. నవంబర్ 20న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. నవంబర్ 20 నుంచి 29 వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ గారు, శ్రీ ఎస్ కేఎస్ ఈశ్వరప్ప గారు, రాజస్థాన్ ఎంపీ మహంత్ బాలక్ నాథ్ గారు, ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ జయప్రకాష్ నిషాద్ గారు, శ్రీ శంకర్ శెట్ ప్రజాపతి గారు, శ్రీ సందీప్ పాత్ర వంటి నాయకులందరూ కూడా అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ శాఖ నుంచి దాదాపు 10 మంది స్టార్ క్యాంపెయినర్స్, నాతో పాటు చాలామంది నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. నవంబర్ 27న ఇంకా ప్రచారాన్ని ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు రావడము, మేధావుల సమావేశాన్ని ఏర్పడేయడము, దాంతోపాటు రోడ్ షో ఇలా నగరంలో ఏర్పడేయడము, ఈ రోడ్ షోలో దాదాపు 30,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. నవంబర్ 28న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు రోడ్ షో, దాంతోపాటు బహిరంగ సభను కూడా నిర్వహించడం నిజంగా యువకులు కూడా ముఖ్యంగా ఉత్తేజాన్ని నింపింది. నవంబర్ 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు వారి పర్యటనతో ఇంకా కార్యకర్తలు కూడా జోష్, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసింది.